ఫస్ట్ స్క్రీనింగ్ అండ్ ఏది చేస్తాం పేషెంట్స్ అలాంటి వాళ్ళు 40 దాటిన తర్వాత ఈ అవి మనసు మనసు మెమోగ్రఫీ ఏంటంటే చాలా చిన్న సైజులో చేతికి తగిన సైజు వాళ్ళ పనిపిస్తున్న ట్రీట్మెంట్ చాలా సులభమైంది. ఆ బ్రెస్ట్ తీసే పని సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటాయి, ఫ్యామిలీ మీద సో స్క్రీనింగ్ అనేది చాలా ఫార్టీ తర్వాత స్క్రీనింగ్ చేయడం వల్ల తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే గడ్డతో వస్తాం అండ్ ఆల్రెడీ అవుతుంది మ్యామోగ్రాఫ్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఆ బ్రెస్ట్ ఇంకా ఏమన్నా కనపడడం కనపడే ఒకటే ఉందా ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ బెటర్ ఉంటుంది, అదొకటి ఉంటే ట్రీట్మెంట్. అంతేకాకుండా ఒక వైపు వచ్చినప్పుడు రెండవ వైపు వచ్చే అవకాశం 5% స్క్రీనింగ్ అంట. సో ఎవ్రీ ఉమెన్ ఆఫ్టర్ 40 నెక్స్ట్ ఏమవుతుందంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ అంటే బ్రెస్ట్ ట్రీట్ చేస్తాం, దానివల్ల పేషెంట్ చాలా సైకలాజికల్ అడ్వాంటేజ్ టైం బాగా తగ్గిపోతుంది. సో ఫ్యామిలీ మీద ఎస్పెషల్లీ ఉమెన్ మీద ఫ్యామిలీ నేను లేకపోతే ఫ్యామిలీ కూడా చూస్తున్నాను. సో వాళ్ళు తగ్గిస్తూ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కూడా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాం. ఇండివిజువల్గా ఈ మనం అనేది చాలా యూస్ఫుల్.